సాయి సర్వస్వమీక్షిస్తున్న సాయి బంధువులందరికీ సాయి కృప లభించాలని, మీ జీవితాలు సస్యశ్యామలం అవ్వాలని, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు తొలతూగాలని, దానికి సాయినాథుడి యొక్క సూచికలు మార్గనిర్దేశనం చేయాలని సంకల్పంతో శ్రీ సాయి సూచికలు మనం ప్రారంభించుకున్నాం. ఆగస్టు మాసపు సాయి సూచికలు, బాబా యొక్క సూచనలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. సాయినాథుడు త్రికాల జ్ఞాని, ఆయనకి అన్నీ తెలుసు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి. కాబట్టి ఆ తండ్రి మనకిచ్చే సూచనలు, ఇవన్నీ సూచనలు, వీటికి ఎలా పరిష్కారాలు అనేవి కూడా తెలియచెప్పడం అనేది ఈ కార్యక్రమం ద్వారా జరుగుతోంది. ఏప్రిల్ మాసంలో జన్మించిన వారికి ఆగస్టు మాసంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, వాటిని దాటడానికి ఏం చేయాలో బాబానే మనకి తెలియచెప్పడం అనేది జరుగుతోంది. కాబట్టి ఏప్రిల్ మాసంలో జన్మించిన వారికి ఆగస్టు స్థితిగతులను మనం చూద్దాం. నాకు నిత్యము నిన్ను రక్షించుటయే నా కర్తవ్యము అంటున్నాడు బాబా. అంటే అనుమానాలు ఏమొద్దు, ప్రతి నిత్యము మీకు నేను తోడుగానే ఉంటాను అని మీకు తెలియజేస్తూ ఉన్నాడు. కొంతమంది వలన పనులలో నష్టము అగును, అంటే ఎవరిని పడితే వారిని నమ్మవద్దు, ఎవరిని పడితే వారికి నమ్మి పనులు అప్పచెప్పవద్దు, కాబట్టి అలా అప్పచెప్పటం వలన పనులలో నష్టము కలిగే ప్రమాదాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. అలాగే చెడు ఆలోచనలు వ్యక్తుల వలన మానసిక క్షోభ, అంటే మనకొచ్చే భ్రమలు కల్పిస్తూ ఏదో అయిపోతున్నాను అదొకటి, కొంతమంది వ్యక్తుల వలన కూడా మీకు మానసిక క్షోభ కలిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంటున్నాడు. కానీ భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే పరిష్కారం బాబా చెప్తున్నాడు వీటిని దాటడానికి. ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః. ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః. ఈ నామస్మరణ ఆగస్టు మాసం అంతా మీరు 108 సార్లు ప్రతిరోజు ఈ నామస్మరణ చేయండి. అలాగే ప్రతి గురువారము బాబాకు అరటి పండ్లను నివేదన చేయండి, బాబాకు అరటి పండ్లను నివేదన చేయండి. ఇలా చేసినట్లయితే ఆగస్టు మాసంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాబా మనల్ని చేపట్టుకొని చక్కగా నడిపించటం ఉమ్మాటికి సత్యం. కాబట్టి చూశారు కదండి, ఆ తండ్రి ఇస్తున్న సూచికలు, వీటిని మరొకండి, నెగ్లెక్ట్ చేయకండి. నేను సాయి భక్తుల కోసం, నమ్మేవారి కోసమే ఇది చెప్పటం. వీటిని పాటించండి, మంచి ఫలితాలు వస్తాయి. మీకు చెప్పే నామాన్ని వదలకుండా 30 రోజులు పాటించండి. స్త్రీలకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది ఉన్న రోజుల్లో వదిలేసి మిగతా రోజులు కంటిన్యూ చేయండి. దునిలో సమర్పించండి. తప్పకుండా సాయి కృపతో మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని, ఉంటుందని ఆశిస్తున్నాను. బాబాను నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సాయి సూచికల ద్వారా మనం ఇంకా లౌకిక జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఒడిదుడుకు లేకుండా ముందుకు వెళ్ళాలని బాబాను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్. సాయినాథుడి యొక్క 100వ మహాపుణ్యతిథి కార్యక్రమం రాబోతోంది. ఆయన ఎక్కడైతే ఉండి భక్తులందరికీ సేవ చేశాడో, భక్తులందరికీ భోజనం పెట్టాడో, అటువంటి అద్భుతమైన ద్వారకామాయ వద్ద ఆ 3 రోజుల పాటు సెప్టెంబర్ 6, 7, 8 మహాప్రసాద వితరణ జరగబోతోంది. ద్వారకామాయ వద్ద మహాప్రసాద వితరణ యజ్ఞ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మీ శక్త్యానుసారం మీరు కూడా దక్షిణలు సమర్పించుకోవచ్చు. అది ఎంతని కాదండి, భక్తి ప్రధానం. ఎంత బాబా మనకి శక్తినిచ్చాడో ఆయనకు మనం సమర్పించే గొప్ప కార్యక్రమం. మహాప్రసాద వితరణలో మీరు కూడా పాలు పంచుకొని ఆ సాయినాథుడికి 100వ పుణ్యతిథి సందర్భంగా ఘనమైన నివాళి, ఘనమైన భక్తిని, ఘనమైన విశ్వాసాన్ని, ఘనమైన నమ్మకాన్ని చాటి చెప్పాలని, చాటి చెప్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నాను.